దక్షిణాఫ్రికా తో జరిగిన మొట్టమొదటి T20లో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బౌలింగ్ చేసిన భారత్ జట్టు అద్భుతమైన బౌలింగ్ అటాక్ తో దక్షిణాఫ్రికాను పరుగులు చేయకుండా కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాట్స్మెన్ ఆడుతూ పాడుతూ ఛేదించారు. భారత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఆరంభంలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడినప్పటికీ చివర్లో స్వేచ్ఛగా పరుగులు చేశాడు. చివరి బంతికి భారీ సిక్స్ కొట్టి భారత్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కేఎల్ రాహుల్ మాట్లాడుతూ సూర్యకుమార్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ఏమన్నాడంటే, నిజంగా ఈ పిచ్ బ్యాటింగ్ చేయడానికి చాలా కష్టం అనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా మేము ఆడిన అనుభవం ఉంది, కానీ అప్పుడు నేను పరుగులు సాధించలేకపోయాను. ఇలాంటి వేదికల మీద రాణించాలంటే చాలా శ్రమ పడాలి. సూర్యకుమార్ యాదవ్ అలాంటి తరుణంలో వచ్చి సునాయాసంగా పరుగులు చేయడం నమ్మశక్యంగా అనిపించలేదు. అతడు బ్యాటింగ్ చేస్తున్నంతసేపు బంతి గాలిలో అటు ఇటూ లేస్తూనే ఉంది. మిగిలిన వాళ్ళు అందరూ బ్యాటింగ్ చేయడానికి నానా అవస్థలు పడుతుంటే సూర్య స్వేచ్ఛగా ఆడుతూ ఉండడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. క్రీజులోకి వచ్చిన వెంటనే సూర్య నాతో మాట్లాడుతూ, ఈరోజు నేను అటాకింగ్ క్రికెట్ ఆడతా అని చెప్పాడు. చెప్పినట్లే మొదటి బంతి నుండి విరుచుకుపడ్డాడు. మొదటి బంతికే అతడు అలాంటి షాట్ ఆడిన తర్వాత ఇక అదే ఆటను కొనసాగించాడు. అతన్ని చూసిన తర్వాత నాలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను కూడా షాట్లు ఆడడం మొదలుపెట్టాను. వాస్తవానికి మేమిక్కడికి నిన్నే చేరుకున్నాం. ప్రాక్టీస్ చేయడానికి తగినంత సమయం లేదు. ఏదైతే అది జరుగుతుందని రెండో ఆలోచన లేకుండానే మ్యాచ్లో బరిలోకి దిగాం. సవాళ్లను స్వీకరించి ఎలాగోలా రాణించాలని భావించాం. యువ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ ప్రతి మ్యాచ్లోనూ పరిణతి చెందుతూ వస్తున్నాడు. అతడికి గుండె ధైర్యం చాలా ఎక్కువ. అతడిని ఐపీఎల్లో నేను చాలా పరిశీలించాను. ఈరోజు అతడు మా జట్టులోని నెంబర్ వన్ డెత్ బౌలర్గా ఎదగడం సంతోషంగా అనిపిస్తోంది. మా జట్టులో ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ ఉండాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. హర్షదీప్ సింగ్ రూపంలో ఆ లోటు తీరడం మరింత సంతోషంగా ఉంది అని అన్నాడు.